ప్రార్థించుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సాయంకాల సమయమందు సంగముగా కూడుకున్నటకు మీరు ఇచ్చిన ఇటు సమయమును బట్టి, ఇటు అవకాశమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ప్రార్థనతో ప్రారంభించుకొని చుండగా, మీ రక్తంతో మమ్మను ఈ మందిరమును కడగండి పరిశుద్ధ, మీ ఆత్మచేత అభిషేకించండి, ప్రతి కల్మషమును ప్రతి దురాత్మ అంధకార శక్తులను లయపరచండి అయా తండ్రి. ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మీ సన్నిధిని మాకు దయచేయండి. ప్రార్థన ఆత్మను సమృద్ధిగా మా మీద కుమ్మరించండి. దైవ సేవకుడిని మీ ఆత్మతో నింపండి, మీ రక్తముతో కడగండి, వాక్యముల ద్వారా మాతో మాట్లాడండి, మా హృదయము తెరిచి కృప చూపించమని, మీరు ఏర్పాటు చేసిన మీ ప్రియబిడ్డలందరినీ కూడా సమకూర్చమని యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు నీకు సమర్పించి ప్రార్థించి స్తుతించి అడిగి బ్రతములాడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడ అయి జీవితమంతయు సాక్షినయ్యుందును. నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడ అయి జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతి గానమే పాడనా, స్తుతి గానమే పాడనా.
తో కోరదగినవి నమ్మదగినవి నీ న్యాయ విధులు వెలిని బంగారు కంపే ఎంతో కోరదగినవి నిధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్ముని నిధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్ముని స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా నాదారమయున్న యేసయ్యానికు కృతజ్ఞుడ ఐ జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతి గానమే పాడనా జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి నిశ్రేష్టమైన పరిచయులకై కృపావరములతో నన్ను అలంకరించితివే నిశ్రేష్టమైన పరిచయులకై కృపావరములతో నన్ను అలంకరించితివే స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా ఆధారమయున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడ ఐ జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతి గానమే పాడనా విశాల మార్గము కంటే ఎంతో ఆసింపదగినది నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆసింపదగినది నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే నా గురి నీవైతివే నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే నా గురి నీవైతివే
స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. Hallelujah, praise the Lord. Hallelujah. Now
సండే స్కూల్ టీచర్ గారు సందమ్మ గారు ఒక పాట
వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మనము చాలా దినాలు ఆశీర్వాదాలు చేసాం, అలాగనే నష్టాలు లేక శాపాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. పోయిన వారము మనము దేని బిడ్డలారా, వివాహం ఎందుకు జరగట్లేదు, ఎందుకు జరగదు అని మనం చూసాం. ఒకవేళ జరిగినా అసలు సంబంధం ఎందుకు రావట్లేదు అని పోయిన వారం మనము 28వ అధ్యాయము మనము 8వ వచనం చూసాం. 32 మనం మొట్టమొదటిగా చదువుకుందాం. 32లో ఏముంది? నీ కుమారులను నీ కుమార్తెలను అన్ని జనులకు ఇయ్యబడుదురు, వారి నిమిత్తము దినమెల్లా చూచి క్షీణించిపోను గాని. అది పోయిన వారం మనము చూసినటువంటి మాట మనం చూసాం. 34 దేని బిడ్డరా ఈరోజు మనం చదువుకుందాం. నీ కన్నుల ఎదుట జరుగు దానిని చూటుచ్చడం వలన నీకు వెర్రి ఎత్తును. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు నామములో నీకు వందనాలైనా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నావు తండ్రి, ఆమేన్. వివాహము విషయాన్ని పోయిన వారం మనం చూసాం. దేని బిడ్డారా, నీ కుమారులు నీ కుమార్తెలు అన్నిలకు ఇవ్వబడతారు. ఎందుకంటే దేవుని మాట ప్రకారం జీవించకపోతే అన్నిలే దొరుకుతారు. దేని బిడ్డారు, వివాహము ఒకవేళ జరిగినా విశ్వాసులు అన్నటువంటి వాళ్ళు దొరకరు. ఎందుకంటే దేవుని మాట ప్రకారం జీవించట్లేదు కాబట్టి. కాబట్టి దేవుని మాట ప్రకారము మనం జీవిస్తున్నప్పుడు దేని బిడ్డారా, నీ కుటుంబంలో కుమార్తె ఉంటే ఆ కుమార్తెను వివాహం చేసుకున్నటువంటి అతను ఎలాగా ఆమెను దేని బిడ్డరా చూసుకుంటాడో, దేని బిడ్డరా అలాగనే కుమారుడు ఉన్నప్పుడు అతనికి వచ్చినటువంటి భార్య ఎలాగ అతన్ని డెవలప్ చేస్తుందో, ఎందుకు నాశనం అవుతారు, ఆ విషయాలన్నీ కూడా మనం పోయిన వారము చూసాం. ఈరోజు నీ కన్నుల ఎదుటనే దేని బిడ్డరా నీకు వస్తున్నటువంటి నష్టాన్ని నువ్వు చూస్తావు. ఎందుకు అనంటే 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము
28:15 నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొని వలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములని నీకు సంభవించు. నీ కళ్ళ ఎదుటే దేవుని మాట వినకపోతే నీ కుటుంబంలో నష్టం జరుగుతూ ఉంటుంది, నువ్వేమీ చేయలేవు, నీకు మెంటల్ వచ్చేస్తుంది, పిచ్చి వచ్చేస్తుంది, గుండెలు బాదుకుంటావు, నీ వ్యాపారం నష్టమైపోద్ది, అది పై వచ్చినలో దేని బిడ్డరా రాస్తుంది, దేని బిడ్డ రాస్తాడు 33 నీ వెరుగుని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమును తినివేయును, నీవు హింసను బాధను మాత్రమే నిత్యము. నీకు వచ్చినటువంటి కష్టార్జితము నీ కళ్ళ ఎదుటే బ్రాంది షాపుకు పోతూ ఉంటుంది, లేకుండా నీ కళ్ళ ఎదుటే నువ్వు సంపాదించినటువంటి సంపాదన వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు దేవుడి మాట వినట్లా. నువ్వు దేవుడి మాట వింటే నీ కళ్ళ ఎదుటే అభివృద్ధిని నువ్వు చూస్తావు, మనం చూస్తాం. దేవుని మాట ప్రకారం మనం జీవించినప్పుడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. ఎందుకు మన కష్టార్జితము మనకు రావట్లేదు? ఏందిరా ఇంత డబ్బు వస్తున్నా కానీ వేస్ట్ అయిపోతూ ఉంది. కాబట్టి నువ్వు నేను మరి ప్రార్థన చేయాలి, ప్రభా ఇటువంటి పరిస్థితి ఒకవేళ నీ కుటుంబంలో మన కుటుంబాల్లో ఉంటే. అందుకనే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు, అది ఒక వాగ్దానం, నేను ఆడనుభవిస్తున్నాను నాయన. అందుకనే రేపు దేని బిడ్డలారా వాగ్దానాలు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చూసుకొని రేపు వాగ్దాన సందేశాల్లోకి మనం పోతాం, లేదనుకో మామూలు వర్తమానమే. ఎంతమంది వాగ్దానాల కోసం ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు కొద్దిసేపటి క్రితమే సహోదరులు మరి నందప్రసాద్ గారు నేను ఆ తర్వాత కబాడిపాలెంలో ఒక ఫ్లెక్స్ కట్టారు, అక్కడ ఒక ఫ్లెక్స్ కట్టారు, కిషోర్ గారు వచ్చారు. జీవము గల దేవుని సంఘము జీవము గల దేవుని సంఘము అని పేరు ఎలాగొచ్చిందంటే, రాజన్న గారు ప్రార్థనా మందిరాన్ని అక్కడ పెట్టడానికి ఏదైనా ఒక బ్యానరు వాక్యంతో కూడినటువంటి బ్యానర్ కావాలని ఒక దైవ సేవకుని అడిగినప్పుడు ఆ వాక్యాన్ని ఇచ్చాడంట. రోజు జలుబు చేస్తుంది, రాజన్న గారికి టీ ఎత్తుకోబోయిస్తున్న రోజు పొద్దున నిన్న అన్నాడు, నీకు అది గల్ల వస్తుందా అన్నాడు. వస్తుందన్న అన్న, రాకపోతే నీకు కరోనా అన్నాడు. కాబట్టి మీరేం భయపడబాకండి, కరోనా కాదు, కరోనాకి గల్ల రాదు. దగ్గి 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 గల్ల వచ్చేసింది అనుకో ఫ్రీ అవుతుంది, గల్ల వస్తుంది నాకు. కాబట్టి మీరు సంతోషంగా మరి ఉండవలసిందిగా, ఉదయం రాలేకపోయా నేను, ఉదయం రాలేని పరిస్థితుల్లో నందప్రసాద్ గారికి 4:30 ఫోన్ చేశారు. 4 గంటలకైతే నిద్రపోతా అంటే కూర్చొని మీరు చూసుకోండి, 4:30 సిద్ధపడి ఉన్నా, వాక్యానికి సిద్ధపడ్డా, మరీ రాలేని పరిస్థితుల్లో. జ్వరమైనా వచ్చేస్తా కానీ జలుబు చేస్తే నాకు అదేదో ఇల్లు తగల పడిపోయినట్టుంటుంది, నాకు అంత మత్తు అయిపోద్ది మనిషికి. నిన్న రాజన్న గారు ఒక దగ్గర వాక్యం చెప్పన్నారు, అన్న దగ్గరకు వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది, హైదరాబాద్ నుంచి వచ్చి ఒక ఆదరణ కొడుకు జరిగించి అన్న హైదరాబాద్లో ఉన్నాడు, పాల్ ఎంగ్చో, ఆయన్ని చూడడానికి మేము వెళ్ళాం. హైదరాబాద్ నుంచి వచ్చా, పాల్ ఎంగ్చో ఆయన చనిపోయాడు, ప్రపంచానికి పెద్ద సంఘ కాపరి, పెద్ద సంఘ కాపరి ఆయన. దేని బిడ్డరా ఆయన్ని చూడడానికి
చుట్టుపక్కల దేశాల్లో ఉన్న వాళ్ళు వచ్చారు, విమానాలు మొత్తం హైదరాబాద్ మొత్తం పాస్టర్లే. ప్రపంచంలో అటువంటి సంఘ కాపర్ల కూడికి ఎప్పుడు జరగల, భవిష్యత్తులో జరగబోదేమో. అటువంటి కూడికిలో ఉన్నప్పుడు దైవ సేవకులు, నువ్వు ఎట్టా నెల్లూరుకి వెళ్తున్నావు కదా, పవిత్ర వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇల్లు ఓపెనింగ్, హైదరాబాద్ నుంచి వచ్చా వాళ్ళ ఇంటి ఓపెనింగ్కి, పాలెంచు ఈరోజు చనిపోయాడు, ఆయన్ని చూడకుండానే నేను హైదరాబాద్ నుంచి వచ్చేసా, రిజర్వేషన్ చేసుకున్నాం. ఈరోజు పవిత్ర వాళ్ళ అమ్మగారు మందిరానికి రావట్లా, వాళ్ళ అమ్మగారు ఇంటి కోసము ఓపెనింగ్కి, ఎందుకంటే మన సంఘ సభ్యురాలు కాబట్టి అక్కడి నుంచి రావడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను అని అంటే, దైవ సేవకులు రాజన్న గారు ఆ మందిరంలో జీవముగల దేవుని సంఘము అనేటువంటిది రాయబడింది. రాయబడితే అది చూసేదానికి అతికిపించేదాని కింద చాలా పెద్దది, పైకి వెళ్ళినప్పుడు చాలా చిన్నదిగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సేవకుడికి ఒక వాగ్దానం ఏంటిది, అంత్యదినములలో నిన్ను నేను హెచ్చిస్తాను, యెషయా 2:2. దేవుడు ఆ వాగ్దానం ఆయన జీవితం నెరవేర్చాడా లేదా? కాబట్టి నువ్వు ఆ సంఘానికి చెందినటువంటి సభ్యురాలు, నువ్వు ఆ వాగ్దానాల కోసం ప్రార్థన చేస్తావు, నువ్వు కూడా ఆ వాగ్దానం ప్రార్థన చేసుకో, అయ్యా నా తండ్రిని ఆశీర్వదించు, నన్ను కూడా ఆశీర్వదించు, ఆయనకొక్కడికైనా అదే. అందుకని ఎంతమంది వాగ్దానాల కోసం ప్రార్థన చేస్తున్నారో తెలియదు, కానీ ఆ పాల్ యంగ్చో గారు ప్రార్థన చేశారంట. ఏమని, ఆయన చనిపోయాడు, పాల్ యంగ్చో గారు ప్రార్థన చేశారంట. ఏమని, ఆయన మందిరం కట్టుకొని, దేని బిడ్డారా, ఆయన మందిరం కట్టుకొని 3,000 మంది కట్టే మందిరాన్ని కట్టాడంట. ప్రతిరోజు ఉదయం వెళ్ళడము, పత్రికలు మంచడము, ఆదివారం వస్తావా అంటే వస్తాను, ఎక్కడ మీ మందిరం, పలానా కట్టపైన, పెన్నా అనేది పక్కనే ఉంటుంది, వస్తాం. వచ్చేవాళ్ళు కాదంట, ప్రభు అడిగాడంట, ప్రభువుని అడిగాడంట. ఏంది ప్రభు వాళ్ళు వస్తానన్నారు రాలేదని అంటే, తిరుగు బాగా తిరుగు, ఇంకా నెల్లూరు అంతా తిరుగు, ఆ దక్షిణ కొరియా ప్రాంతం అంతా తిరుగు, నా దగ్గర కూర్చోబాక, నువ్వు అంతా తిరుగు, పనులు పెట్టుకో, తిరుగుతా ఉండు, ఉద్యోగం కోసం, సంబంధాల కోసం తిరుగుతా ఉండు, నన్ను అడుగుము జనములు నీకు, నన్ను అడుగు నీకేం కావాలో, నన్ను అడుగు, కూర్చొని అడుగు, అన్న అడిగినట్టు అడుగు, అబ్రహాం అడిగినట్టు అడుగు, ఏడ కూర్చోకుండా ఊరు మాలాడ కట్ట తిరుగుతూ ఉంటారు కొంతమంది పిల్లకాయలు స్కూల్కి పోకుండా, కురికురే ప్యాకెట్లు పట్టుకొని. అప్పుడు అడిగాడంట పాలెంగ్చో, కీర్తన 2 అన్నాడు, నన్ను అడుగుము. కాబట్టి 10,00,000 మంది పట్టే మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకని రేపు వాగ్దాన సందేశము కావాలా వద్దా, ఏమా కావాలా వద్దా, వద్దుకుంటే మామూలే, ఇంకా ఏదో పాపమో శాపమో, 1వ తారీఖు ఎందుకు శాపమా, ఏమా 1వ తారీఖు ఎందుకు శాపాలా? కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, నీ కళ్ళ ఎదుటే, ఎందుకంట దుర్యోపదే 2వ దినవృత్తాంతాల గ్రంథము, చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథము చివరి అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 11-12 వచనాలు. హిజ్కియా ఏంటంటమ్మా, సిద్కియా ఏల ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడుదానితో నడుచుచు ఆయన నియమించిన ప్రవక్తని యిర్మీయా మాట అది. యిర్మీయా ఏం చెప్పాడు, మాట వినలా, యిర్మీయా చెప్పిన మాట వినలా. ఎంత వయసు, ఎంత అండి వయసు, 21, మంచి యంగ్,
21లో ఎట్లుంటారా, సగమే మాట మాట్లాడేది. యంగ్స్టార్స్ సగమే చెప్తారు, సగమే వింటారు, మొత్తం వినరు. మనం ఏదైనా చెప్తున్నాం అనుకో, ఆ సరేలేనా, ఏంది సరేలే, ఆగో కూర్చో, ఏంది సరే ఏందే అన్నావు అనుకో, ఆ చెప్పనా, ఏం మిడిమాలంగా వెళ్తున్నావే, దోసిదమ్మన్న, ఏ దోసి తెస్తా, ఒకవేళ సాదా దోశ తినాలనుకో, లేకుంటే పెసరెడ్డి తినాలనుకున్నాను అనుకో, కొంచెం దోశ ఉండ తెచ్చేస్తాను, తాళం పెట్టి బండి తాళంటి, ఆగో కూర్చో అన్నావు అనుకో, ఆ చెప్పు నా ఏం కావాలన్నా, ఒక సాదా దోశ తీసుకో, దాంట్లోకి చట్నీ వద్దు, సాంబార్ కావాలి, చెప్పనా. 21 సంవత్సరం నుంచి 31 సంవత్సరం అంటే ఆయనకి ఇర్మియా గారు చెప్పారు, ఏమని చెప్పాడు, నీ చెడుతనాన్ని నువ్వు సరి చేసుకో, వింటారా మాట, ఉదయాన్నే ప్రార్థన జరుగుతుంది రా అంటే వస్తాడా, ఇంలా మాట ఇంలా చూడండి, దేని బిడ్డ ఏమంటున్నాడండి, 13వ వచనం, మరియు మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను, మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించి నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను, అతడు మొండితనం వహించి ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకున్నాడు. కఠినంగా ఉంటుంది కొంతమంది మనసు, అందుకనే ఒక ఆయన పాట పాడాడు. మనం ఆ పాట ఎందుకు పాడుతున్నానంటే, నా కఠిన హృదయము నా కారుణ్యమును నింపి కలువల్ల పూయించిన కృపలను కొనియాడేదా. కారుణ్యం అంటే ఏందే, కఠినం. దైవజ్ఞుడు ఒక మాట చెప్పాడు, అట్నే అట్నేలేనా, ఉదయాన్నే ఎగ్గొట్టడం అట్నేలే, కఠినం చేసుకున్నాడు, కఠిన హృదయం. వాడు కఠినుడు కాబట్టే కదా 6 సంవత్సరాల పాపని కాళ్ళు చేతులు ఇంచేశాడా. దైవజ్ఞుడు ఒక మాట చెప్తున్నప్పుడు ఎందుకు వినట్లేదు నువ్వు, ఏమని రాస్తుంది, నా మాట వినకపోతే శాపం నీ మీదకి, నువ్వు కన్నులారా నువ్వు చూస్తుంటే నీకు నష్టం జరుగుతూ ఉంటుంది, నీ చేతిలో డబ్బులు కట్ట కనిపిస్తుంది, మాయమైపోద్ది 15 నిమిషాల్లో, షో కాకిల్లా కాకి ఎత్తుకోబోయినట్టు షో. అందుకనే మనం చూసాం మాట వినలేదంట, అందుకనే మనం ద్వితీయోపదేశ కాండంలో చూద్దాం. చూడండి, మాట వినలేదని ఇక్కడ చూసాము, అక్కడ చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 28, ద్వితీయోపదేశ కాండం 28:15, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలు కట్టలు నీవు అనుసరించి నడుచుకున్న వల్లని మాట అది వినకపోతే. మన అంశం కోసం, మన అంశంకి వద్దాం 34కి వద్దాం. నీ కన్నుల ఎదుట దరుగు దానిని చూచుట వలన నీకు, 2వ రాజుల గ్రంథం, సిద్కియా గురించి మనం చూస్తున్నాం, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడగ పోదాం. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం, 25వ అధ్యాయము 7వ వచనం, సిద్కియా చూచుచుండగా ఏం చేస్తారమ్మా, సిద్కియా అంటే ఎవరు, ఎవరా సిద్కియా, సిద్కియా ఎవరు, అలా రావనన్నా చేపలు పట్టుకునే రావనన్నా, సిద్కియా అంటే ఎవరా, ఒక రాజుగారు, అతని బిడ్డల్ని అతని ముందే ఏం చేస్తున్నారు, కత్తితో పడుస్తాను, డాడీ డాడీ పిచ్చిపెట్టిపోతుంది, ఇతనికి పిచ్చిపెట్టిపోతా ఉంది, నీ ముందే నీ బిడ్డలకి అన్యాయం జరుగుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదింపబడట్లే, ఎందుకు నీ బిడ్డల జీవితాల్లో నువ్వు ఆశీర్వాదం చూడట్లే, ఎందుకు నీ కన్నుల ఎదుటే నీ ధనము నాశనమవుతుంది, ఎందుకు ఎందుకు సిద్కియా. దైవజనుడు ఒక మాట చెప్పాడు, తన్ను తాను తగ్గించుకోలేదంట. దైవజనుడు ఒక మాట చెప్పాడు, సిద్కియా
వయసులో ఉండవని ఏమనుకుంటున్నావు నువ్వు? యిర్మీయా చెప్పిన మాట వినలేదండి, కఠినం చేసుకున్నాడు. బిడ్డలైన సావనే వాడు చెప్పే మాట నేనేం తినేది అనబాకు. దేవుని వాక్యము మాట దేని బిడ్డలను వినకుంటే ఎట్లాగా? చంపేసి ఏం చేశారంటే వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంకెళ్ళతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు అప్పుడే మందిరాన్ని కూడా తగలబెట్టారు. అప్పుడే మందిరాన్ని కూడా తగలబెట్టారు. కాబట్టి ప్రిమిటివ్ దేవుని బిడ్డలారా, అతని కళ్ళ ఎదుటే మందిరాన్ని తగలబెట్టి, నీ కళ్ళ ఎదుటే ఈ మందిరాన్ని పొక్లైంతో కొడతారు. నీ కళ్ళ ఎదుటే కొడతారు ఈ మందిరాన్ని. ఉండారా 10 మంది? ఉండారా? ఉదయాన్నే రాలేకపోయా. సహోదరులు నందప్రసాద్ గారికి అప్పుకి ఇచ్చి ఫోన్ చేసి అడిగితే అన్న మామూలుగా 5 మంది వస్తున్నారన్న. 5 మంది కాదు, ఉండాల్సింది ఎంతమంది? 10 మంది చెప్పాడు దేవుడు. ఆడ 10 మంది చెప్పున్నాడు దేవుడు. మనకన్నా 10 మంది అబ్రహాం కాలంలో, యిర్మీయా కాలంలో ఎంతమంది? యిర్మీయా ఎంతమంది అన్నాడు? ఒక్కడిని చూపి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు, అతని కళ్ళ ఎదుటి అతను చంపారు. అతని కళ్ళ ఎదుటే మందిరాన్ని తగలబెట్టారు. ఆడపిల్లల్ని మగపిల్లల్ని కత్తితో పొడిచి పొడిచి చంపి కొంతమందిని బానిసలుగా ఏం చేశాడంట? బబులోను రాజు తీసుకెళ్ళిపోయాడు. అతని కళ్ళ ఎదుటే, నీ కళ్ళ ఎదుటే నీ బిడ్డలు నాశనం అయిపోతావు. అతను నీకు కారుణ్యం అన్నటువంటిది నింపుకోలేవా? చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండలేవా? నీలో ఉన్నటువంటి ఆ పొరపాటు ఏందో, మనలో ఉన్నటువంటి ఆ పొరపాటు ఏందో, నీ కళ్ళ ఎదుటే నీ కుటుంబ సభ్యులు నీ తల్లిదండ్రులు నాశనం అవుతామంటే తగ్గింపు రాదు. నీకు ఎంతకాలం తగ్గింపు రాదు? ఇంకా ఎంతకాలం తగ్గింపు రాదండి. ఇంకా మందిరం మనకు ఇచ్చినాడు కదా దేవుడు, మోకరించి ప్రార్థించు, ఉపవాసం ఉండి ప్రార్థించు, సాక్ష్యం చెప్పాలను వేడా. నా ప్రార్థన దేవుడు నాడు, నా కుటుంబాన్ని నేను మందిరంలోకి నడిపించుకున్నా, నా కుటుంబాన్ని దీవించుడు. ఈరోజు సాక్ష్యం చెప్పాలను దేవుని మందిరంలో. దేవుడు నీ చేతికి అప్పగించాడు నీ కుటుంబాన్ని. ప్రిమిటోడ్ దేవుని బిడ్డలారా, ఋతు గ్రంథంలోకి మనం పోదాం. ఋతు గ్రంథము 1వ అధ్యాయం, ఋతు గ్రంథం 1వ అధ్యాయము, న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది చూడండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయము, ఋతు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ వచనాన్ని, ఆ మనిషిని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను క్లియోను. వారు యూదా బెత్లెహేమారని ఎఫ్రాయిమీయులు. వారు మోయాబు దేశంకు వెళ్ళి అక్కడ కాపురం. 3వ వచనం, నయోమి పెనిమిటైన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులు కళ్ళదిట్టి భర్త తెచ్చిపోయాడండి. భర్త చచ్చిపోయాడు. అంతకుముందు బైబిల్లో రాస్తుంది పురుషులు సంవత్సరానికి ఎన్నిసార్లు పోవాలి యెరూషలేముకి? 3 సార్లు పోవాల. ఏటేటా? ఏమండి ఏటేటా? యేసు ప్రభు, మరియమ్మ గారు, యేసేపు గారు ఏటేటా ఏడకు పోతున్నారంట? ఆ యెరూషలేముకు పోతున్నారు. ఆ విషయం ఇంక తెలీదా? ఓ ఏంది మందిరాన్ని అంతా వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఏది మందిరాన్ని వదిలి ఏరే దేశంకి పోతామంటావు? ఏంటి ఆడమనిషికి అంత మాత్రం భక్తిలే? ఆడవాళ్ళకి అంత మాత్రం భక్తి ఉండవల్లే? ఏమన్నాడు దేవుడు? కన్నీరు ఒలికించు స్త్రీలు ఉన్నారేడా? కన్నీరు ఒలికించే స్త్రీలు మందిరంలో
కళ్ళల్లో కారం కొట్టే వాళ్ళు ఉంటారా? కంటి చూపుతో చంపేసే వాళ్ళు ఉన్నారా? ఏమక్క ఏమా రా, వెళ్ళి ఇద్దరు పిల్లకాయలు పెట్టారు ఇప్పటికే, ఇక్కడ చూస్తే కరువుగా ఉంది, ఆడ బా నీకు బంగారు దాన్ని చేపిస్తా, మళ్ళీ డబ్బులు అంటాడా దుబాయ్లో, నీకు కారు కూడా కొనిస్తా, ఇంకా ఇప్పుడు నేను కారులో తిప్పబలే నేనా, కారులో తిప్పుతాను నీకు, ఆడపోతే రోజు నాన్ వెజ్జే, ఎడ చూడు కరువు వచ్చేస్తుందంట పైన వచ్చినలో. చూడు మనం గమనించినప్పుడు ఏముందమ్మా, ఒకటొచ్చు చదువు, న్యాయాధిపతులు వెళ్ళిన దినములు ఎందు దేశంలో అది కరువు ఉంది, ఇడా ఆకుకూర కూడా లేదు, ఆడబా మంచినీళ్ళు బాగా వర్షాలు పడుతున్నాయంట, ఏం చెప్పాలి, ఇవేం చెప్తాలి, భక్తి పరిరాలైతే ఏం చెప్పాలా, ఏం చెప్పాలమ్మా, ఏం రాస్తుంది నిర్గమకాండం 23వ అధ్యాయం దీండి, నిర్గమకాండం 23వ అధ్యాయము 17 చదువు, సంవత్సరంలో 3 మార్లు తెలీదా, ఇంకా ఏమో తెలుసా తెలీదా, ఓ మన మధ్యలో పెద్దలు చిన్న అన్న రజిన అక్క ఫ్యామిలీగా వస్తారు, ఇంకెవరైనా వస్తారా ఫ్యామిలీగా, భార్య భర్తలేడా, భార్య భర్తలుగా భాస్కర్ అన్న వస్తున్నాడు, ఇంకెవరు వస్తున్నారు, కిషోర్ గారు కూడా వస్తున్నారు, కోటక్క మామగారు, ఇప్పుడు చిన్నన్నగారు అనుకో ఇంటికి బాడుగు గట్ల లేకుంటే ఏదో ఆర్థిక సమస్య, ఈ వారం నేను నువ్వు వయసు రాలే, కొంచెం బాగా బిజినెస్ దసరా మూమెంట్ కాబట్టి రంగనాయలపేటలో బాగా వ్యాపారం ఉంది, నేను వచ్చేస్తానులే 11 గంటలకు ఆ సర్వీస్కి పోతానులే, ఒకసారి ఆడికి వస్తుంటాడు, అప్పుడు ఈమె చెప్తాదే చెప్తా రజనక్క నువ్వు మందిరానికి రావాలి ఖచ్చితంగా అని చెప్తావా చెప్పవా, నా సాయి చూసి చెప్పుక, చెప్తావా చెప్పవా, చెప్తలా మన రత్నక్క రాడదు, రత్నక్క నువ్వు చెప్పవా, ఏడగంట బాత్రూమ్ టీ తాగడానికి టైం అవుతుంటే టీ తాగేసి వచ్చేస్తాలే, ఎందుకంటే భాస్కరానికి టీ అలవాటు కదా, చెప్పవక్క ఈరోజు ఆదివారం గుర్తుపెట్టుకో, టెంటట్ బాబాక చెప్పవక్క, మా చిన్నసారమ్మ కూడా నన్ను అంటుంది, ఈరోజు 1వ తారీఖు, ఈరోజు ఆదివారం, ఈరోజు లేదా ప్రార్థన అడుగుతా ఉంటుంది చిన్నసారమ్మ గారు, చెప్పుంటుంది చెప్పుంటుంది లేదా, అయ్యో ఏమో చెప్పలేదేమో మనకు తెలియదు, ఏమైపోయింది ఆడకు బాగా నేనకి, ఏదో నాగుపాము రక్త పింజిరో ఏదో గరిసింది ఆడకు పేరు, బాగా ఎగిరిపోయాడండి, అప్పటికైనా బుద్ధి రాబల్లే మనిషికి, తన కళ్ళ ఎదుటి ఏమైందంట, భర్త చచ్చిపోయాడు, అదే మన అంశం. చూడు ద్వితీయోపదేశ కాండం ఏమండి, ద్వితీయోపదేశ కాండము చదువున అంశం 32 34గా ఏమండి, నీ కన్నులు ఎదుట నీ భర్త చచ్చిపోయాడు, ఆ భర్త గురించి నువ్వు కన్నీరు గార్చి ప్రార్థించి భర్తను రక్షణలోకి నడిపించుకొని ఉంటే, ఈరోజు కూడా మన జోలన్నోళ్ళ అన్న పేరు, ఆయన ఏం పేరుమా, జోలన్నోళ్ళని చనిపోయిల నదిలా ఓచోల అన్నోళ్ళ భార్య ఆడ గుమ్మం దగ్గర కూర్చో ఉంటుంది, ఏ రెడ్డి గారు చచ్చిపోయాడా, ఏదో పని మీద పోయా నేను కబాడిపాలి, ఏదో పని మీద పోయా రాజన్న గారే చెప్పడానికి, ఆమె నేను ఎప్పుడు చూడాలి అటువంటి సీను, ఎప్పుడు చూడాలి అటువంటి సీన్ నేను, ఆమెని బలం మీద కూర్చోబెట్టారు, కూర్చేసి అయ్యో లేయి మనం కోడూరు బాధం అంటుంది, ఎంత బాధ వేసిందంటే ఒరే చచ్చిపోయినాడు తెలీదా, ఇంకి విన్నారా మాట ఎవరన్నా విన్నారనాయనా, పోయిన వాళ్ళు విన్నారు మీరా, కాలుంటే అడగండి, ఆ రోజు కోడూరుకు పోవాలి వాళ్ళు, అయ్యో లేయి మనం కోడూరుకు పోతాం అంటివే, ఎంత బాధ వేసిందో చూడు, దేని కళ్ళ ఎదుట భర్త చచ్చిపోయాడు, ఇంకైనా ఈ మనిషికి బుద్ధి రావాలా, బిడ్డలు నా
నాశనం కాబోతున్నారు. అరే ఇది బిడ్డలన్నా ఈ మగ పిల్లకాయలైనా మందిరానికి నడిపించుకోవాలి. ఇద్దరు మగ పిల్లకాయలు నాశనమైపోతున్నారు. కడుపు కట్టుకొని కన్నీరు గార్చి కారుణ్యాన్ని నింపుకొని తగ్గించుకొని వాడికి అంత చెప్పినంత పా పానిరా నువ్వు పోయి తాపో వంకాయ మంచి తెచ్చిందంట అంతరం అయిపోతాయి తొందరగా పో ఓమే నువ్వు వా ఎంతసేపు చెప్పేది నిక్క అందరూ వచ్చి గుమ్ముగూడేస్తారు మళ్ళీ వంకాయ చాపు చేసుకోబల్లి మనమా ప్రిమినిట్ దేని బిడ్డలరా చూడండి ఋతు గ్రంథము 5వ వచనం 1వ అధ్యాయం 5వ వచనం వారు ఇంచుమించు 5 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోనను ఇద్దరు చనిపోయి కాగా ఆ స్త్రీ తన కన్నీ ఇద్దరు కుమారులు తన పెనిమిటియు కళ్ళ ఎదుటే బిడ్డలు. చరిత్రలో వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందని టీవీ వచ్చిందని రాస్తుంది. కళ్ళ ఎదుటే క్షీణించి చనిపోయాడు. కళ్ళ ఎదుటే కుటుంబం నాశనం అవుతా ఉంటే దేవుడు ఒకసారి చంపేయుడు, ఒకసారి నాశనం చేయుడు. నీ కళ్ళ ఎదుటే జరుగుతూ ఉంటే నీకు అంత మాత్రం ఆలోచనలే. బిడ్డలు ఇద్దరు కూడా చచ్చిపోయినది. అప్పుడు వచ్చింది నీకు జ్ఞానం. అప్పటికైనా వచ్చింది మంచిది. కాబట్టి మన కళ్ళ ఎదుట ప్రిమేటోడ్ దేని బిడ్డరా అనేక నష్టాలు మన కుటుంబంలో జరుగుతున్నప్పుడు ఆగాలి అంతే. మా ఇంటి ముందే ఒక ఆమె నింది కట్ట కిందలే ఇక్కడ కాదు, భయంకరంగా ఉంది. కరోనా అంటే దెయ్యానికైనా భయపెడతారు లేదు కానీ ఏయ్ తలుపో వాడెవడో కొత్త వాడు మాత్రన్నాడు అనే స్థితిలో ఉన్నాం మనం. పోలీసు వాళ్ళు ఇంత అంతలా కర్ర తీసుకొని కొడుతున్నారు. మా ఇంటి ముందు ఆయనకు వచ్చింది కరోనా. ఒక ఆమెనింది నీ ఇంటి దగ్గర నుంచి సావు మొదలైంది, నువ్వు బోరా ఎండించా మా ఇంటి కాడికి ఎందుకు వచ్చావా, నీకు కూడా ఉండదేమో అని అనింది నన్ను ఒక ఆమె. 21 రోజు ఉపవాస ప్రార్థన. 21 రోజు. ఈరోజు నా దేవుడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు బుజ్జమ్మ రేవు బాగుంట నగర్ కామాక్షి నగర్లో నా సంఘస్థుడికి ఒక్కటికి కూడా కరోనా రాలా. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. నా దేవుడు నాకు నేర్పించినటువంటి ప్రార్థన సంఘస్థులు ఇళ్లలో వస్తే నాకు అనవసరం. నా బిడ్డలకి ఉచ్చబోసుకునింది కరోనా, ఉచ్చబోసుకుని వెళ్ళిపోయింది. ఏసయ్యా ఒకరి దగ్గర నేను పని చేస్తున్నా, వాడు ఆడేం చేస్తున్నాడు, వాళ్ళు ఇచ్చే డబ్బులు సందాలకు పోగు చేసుకుని తింటా వాడు ఏం చేస్తా, అందుకనే వాడు కరోనా వచ్చింది అని అంటారు. నా దేవుడు నాకు నేర్పించినటువంటి ఉపదేశము నా కుటుంబంలో నా వ్యక్తిగత జీవితంలో ఒక నష్టం కలిగినప్పుడు సాతానుడు సంతోషిస్తాడు, రాకూడదంతే. ఒక నష్టం రాకూడదు, వాడు అడుక్కొని తింటున్నాడు అన్న మాట రాకూడదు. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్, 3 రోజులు 6 రోజులు 10 రోజులు 4 రోజులు 6 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశా. వా అవమానం అన్నటువంటిది నా వ్యక్తిగత జీవితంలో రాకూడదంతే. నీ కళ్ళ ముందు. అందుకని ఈరోజు కూడా ఇద్దరు ఎగిరిపోయారు యవనస్తులు. ఎందుకు తెలుసా? ప్రార్థన చేయలే నేను. ఎందుకంటే ఉదయకాలం ప్రార్థనకి ఎవరు రావట్లా, వాళ్ళ కోసం నేను ఎందుకు ప్రార్థన చేయాలా? ఒక దేవుని సేవకుడు నేను పిలుచుకొని నా అసిస్టెంట్ పాస్టర్ ద్వారా దేవుడు మాట్లాడాడు. కప్పలంట ఒక ముసలోడు దగ్గరికి వెళ్ళి నా ఇంకనా నువ్వు కన్నీరు గారుస్తుంటే ఆ నీటిలో మేము
సంతోషంగా ఆడుకుంటున్నావు వెంకన్నా, ఇప్పుడు చూస్తే నువ్వు కన్నీరు గార్చడం ఆపేశావు, కపలన్నీ చచ్చిపోతున్నాయి వెంకన్నా కన్నీరు గార్చంటే ఓ అన్నాడంట, అన్నీ చచ్చిపోతున్నాయంట అని ఒక దైవ సేవకుడు నాతో మాట్లాడాడు. మాట్లాడితే కఠినం చేసుకున్నా, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయను, మీకోసమే తేను ప్రార్థన చేయను, ఎందుకంటే వాళ్ళ ఉదయకాలం ప్రార్థనకు రావట్లా, వాళ్ళ జీవితాలు సరిగా లేవు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, నన్ను సరిగా కూడా పోషించట్లా, నన్ను గౌరవించట్లా, అటువంటి సంఘాన్ని ఇచ్చావు పో, నాకని దేవుడితో దేవుడిని బాధ పెట్టా. దేవుని బిడ్డలారా, యెరూషలేము నుంచి రాజన్న గారు చిన్న కప్పులు తీసుకువచ్చాడు, 12 కప్పులే ఉన్నాయంట, ఒడుగురు అమ్మతా ఉంటే యెరూషలేము నుంచి మమ్మల్ని అందరిని పిలిచి స్టేజ్ మీదకి అభిషేకించాడో లేకుంటే అందరికి ఒక కప్పు ఇచ్చాడు బహుమతిగా, దాంట్లో ప్రజిస్ట్ ఏమంటారు దాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ కప్పుతి నేను పైన పెట్టా ప్రార్థన చేయట్లా. ఒకసారి దేనికి అక్కడ బైబిల్ చదువుకుంటా కూర్చుంటా, కప్పు లాయేసుప్రభు పైన చేశాడు తల మీద, అదేంది ఇది ప్రార్థన గిన్నె, లూకాసు వార్తలో ఉంటుంది. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒళ్ళంతా ఏమైందంట, రక్తంగా మారిందని ప్రార్థన కప్పు ఇచ్చాడు. పడితే చేయిని నేను కప్పు తీసి పైన పెట్టా. సాయంత్రం 4:30 అప్పుడు పల్లవి గారు వచ్చానా, చచ్చిపోయిందన్న బిడ్డ చచ్చిపోయిందన్న, మళ్ళీ దానికి ముందో తర్వాత అన్నా అమ్మాయి కూడా ఎగిరిపోయిందన్న, చచ్చిపోయారన్న, అయ్యో నా సంఘంలో ఎట్టు ఎందుకు అయిపోతుంది. దేవుడు అన్నాడు, నేను నీతో 2 సార్లు మాట్లాడా, సొలోమన్తో 2 సార్లు మాట్లాడానంట, ప్రభా నన్ను క్షమించు. సండే స్కూల్లో ఒకడు ఎగిరిపోయాడు కింద, 3 ఎగిరిపోయారు, ప్రభా నన్ను క్షమించు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎంత బాగలేకపోయినా 2 నిమిషాలైనా కనీసం 5 నిమిషాలైనా సంఘం కొరకు, సండే స్కూల్ కొరకు, సండే స్కూల్ టీచర్ల కొరకు, అది గంట కావచ్చు 2 గంటలు కావచ్చు, ఎంత బలహీనంగా ఉండవచ్చు, నా సంఘం కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. నాకు ఇచ్చిన పనేది దేవుడు. ఈరోజు నా సంఘము COVID-19 నా సంఘాన్ని దేవుడు తాకనీలా గర్వంగా చెప్తా, అతిశయంగా చెప్తా. రాజన్న గారికి కూడా చెప్పా, రాజన్న గారికి కూడా చెప్పా, దేవుడు నాకు అప్పగించిన సంఘములో ఒక్క గొర్రెను కూడా తెగులు తాకలేదు. ఎందుకంట, ప్రభువు కృప ఎలుగెత్తి రోడ్డు మీద ఏం చేసామండి, ఏడవమంటే చాలా మంది రాలి, యవనస్తురాలు సద్యమ్మ ఏడ్చింది, కొంతమంది ఏడ్చారు లీలక్క గారు, కొంతమంది ఏడ్చారు పల్లవి గారు, సిగ్గెందుకండి, సిగ్గెందుకు, యేసుప్రభు ఏడ్చినట్లుగా బైబిల్లో రాస్తుంది, ఆయన అడుగుజాడలో మనం రావాలంటే లూకాసు వార్తలో రాస్తుంది. చూడండి ఆ మాట, ఏడ్చినాడు అంట లూకాసు వార్త. సిగ్గెందుకు, సిగ్గెందుకు నీకు, చూడండి లూకాసు వార్త ఏమండి 19వ అధ్యాయము 14:1 చదువుమా, 41 చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి విషయమై ఏడ్చి, చాలే ఏడ్చండి, అయ్యా అయ్యో ఇన్ని అద్భుతాలు చేసిన వీళ్ళు ఎప్పుడు మారుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కళ్ళ ఎదుటే మొదటి సమయంలో గ్రంథము 3వ అధ్యాయము లేక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 17వ వచనాన్ని నిలవలేక పారిపోయిరి, జనుల్లో అనేకులు హతలయ్యిరి, హోప్ని ఫినెహాసను నీ ఇద్దరు కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసము పట్టుబడినని చెప్పాను. 18వ వచనం దేవుని మందస్సము అనే మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గరున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలి అనగా అతడు వృద్ధుడై బహుస్థూల
దేహుడై ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇజ్రాయిల్కి న్యాయాధిపతి, ఏమండి ఇజ్రాయిలీలకు రాజు, న్యాయాధిపతి అంటే ఆ రోజు న్యాయాధిపతులే రాజులు. రాజుగారు అంటే ఎవరైనా దైవజనుడు, ఇద్దరు కుమారులు కళ్ళ ఎదుటే యుద్ధానికి పోయారు. నీ బిడ్డలు మందసం కూడా వెళ్ళిపోయింది, మందసం. ఎందుకంట దేవుడు అన్నాడు, నీ ఇద్దరు బిడ్డలు నువ్వు ఎందుకు సరి చేయలేకపోయావు? 2వ అధ్యాయంలో ఆ మాట అంటాడు చూడండి. 2వ అధ్యాయంలో ప్రిమిటివ్ దేని బిడ్డరా చూడండి, 24వ వచ్చిన నా కుమారులారా ఇలాగ చేయవద్దు, నాకు విడబడి మంచిది కాదు, యెహోవా జనులు మీరు అతిక్రమింప చేయుచున్నారు. దేని బిడ్డరా లేఖనాల్లో మనం గమనిస్తే 29వ వచనం, నా నివాస స్థలము నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించున్నారు? మిమ్మల్ని క్రూ పెట్టుటకై నా జనులు ఇజ్రాయేలుకు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగాలు పట్టుకొనుచు నాకంటే నీ కుమారులు నీవు. దేవుడు మాట్లాడుతున్నాడు, నాకంటే నీ బిడ్డల్ని ఎక్కువ చేస్తున్నావు, పానీలే అంటున్నావు, దేవుని మందిరానికి మాంసం తీసుకువస్తావు అండి, బాగా తిని బలిశరీరులు, ప్రతిరోజు నాన్ వెజ్ తినా, గుడికి రాకపోయినా పర్వాలేదు రా, ఏమీ ఆడుకోక ముక్క వేయకపోతే మనకు పోయి పనికి పోయి డబ్బులు లేవల్లే. ఏయ్ న్యాయాధిపతి అంటే ఎవరు? జడ్జి ఆయన. మీకు తెలుసా సుప్రీంకోర్టు, దానిపైన ఇంకో కోర్టు ఏమో ఉందేమో, ఏంటండి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి అంటే వాళ్ళు అప్పుడప్పుడు ప్రమాణం చేస్తుంది. ఎంత ఉన్నతమైన స్థితి ఇజ్రాయెల్ దేశంలో న్యాయాధిపతి అంటే రాజుగారు. కళ్ళ ఎదుటే మందసం ఏమైపోయిందంట? మందసం ఎంత కష్టపడి చేశాడు మోషే. దేవుని బిడ్డలారా ఎందుకు అలాగా? దేవుని మాట ఇన్లా. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఈ కుమారులు నువ్వు ఎక్కువ చేస్తున్నావు నీ బిడ్డలు. నువ్వు నీ కళ్ళ ఎదుట నీ బిడ్డలు యొక్క జీవితం ఎలాగుంది? ఏమండి వాళ్ళు శిక్షించవా? శిక్షించేది నేర్చుకోవా? వాడు ఏం చేసినా గమ్ముకుంటా? వాళ్ళు ఏం చేసినా గమ్ముకుంటా? ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, నీ కళ్ళ ఎదుట నీ బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంటే ఎందుకైంది? నువ్వు దేవుడు మాట వినట్లా. దేవుడు చెప్పినట్టు చేశాడు. ఎవరు? ఓ నోవాహో కట్టవాడా, ఇది కొలతలు. అవునా డబ్బులు? ఏమో నాకు తెలియదు, కట్టేశాడు. ఏమని రాస్తుంది 9:1 అధికారం 9:1 ఏం రాస్తుంది అయినా చదువు, ఏం రాస్తుందంట? ఎందుకు ఆయన బిడ్డల్ని ఆశీర్వదించాడు? మరియు నోవాహు దేవుడును ఎవరినంట? కుమారులను ఎందుకు ఆశీర్వదించాడు? ఏయ్ ఓడలో ఉండరు మీరు, ఇప్పుడు కాన్పులు గినుపులు చేయడానికి కుదరదు, మీరు బిడ్డలుగానే అంత ఓడ దిగిన తర్వాతే. ఏయ్ జాగ్రత్త, ఒక ముక్కలో చెప్పి అర్థం చేసుకో. ఏంది ఒక ముక్కలో చెప్పిందే కాన్పుల గురించి? అందరు ఆడున్నారు, ఇలా వాడలో ఉన్నారు. ఎవరురా కుమారులు కోడండ్రు. ఏయ్ జాగ్రత్త, ఇక్కడ హాస్పిటల్ గిస్పిటల్ లేదు కాన్పులు గిల్పులు చేసేదానికి. దేవుడు చెప్పేంతవరకు చంపేస్తా అట్నే డాడీ, అట్నే డాడీ. మాయ్ నువ్వు ఆడపోయి పండుకో, పో పొద్దున్నే చపాతి చేసుకురావాలి నాకు కళ్ళ ఎదురు, పండుకోవాక నువ్వు పో. ఇదేందా బలవాడువే, తండ్రి ఆజ్ఞాపించాడు అంతే. అన్నీ రాస్తాను నీకు బైబిల్లా. నోవాహు పెద్ద కొడుకు, పెద్ద కొడుకు భార్య పేరు అప్పాలని వీళ్ళందరూ ఒకటిన్నర సంవత్సరము పిల్లలు కనుక్కున్నావు, అన్నీ రాస్తాను నీకా.
ఎందుకు నోవాహు బిడ్డలను ఆశ్రయించాడు? 9వ అధ్యాయం జరిగిన తర్వాత కుమారులను కుమార్తెలను ఏం చేశారంట? వాళ్ళు కన్నారు. వాళ్ళే హాము షేము యాపేతు యూపేతు. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? ఆదికాండము ఇరవై ఆరు పన్నెండు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి, ఎందుకు? 5వ వచనం. ఎందుకు? ఏలే అనగా అబ్రహాము నా మాట విని అబ్రహాము ఏం చేసినట్ట? నా మాట విన్నాడు. విని దాని ప్రకారం చేశాడు. అందుకని అబ్రహాము కుమారుడు ఏం చేశాడు? నూనంతలు ఆశీర్వదించాడు, దీవించాడు. కాబట్టి అబ్రహాము కన్నులతో తన కుమారుడి యొక్క వివాహాన్ని, ఘనమైనటువంటి వివాహాన్ని చూశాడు. అబ్రహామును పాతి పెట్టడానికి ఎవరెవరు వచ్చారంట? ఇష్మాయేలు, ఇస్సాకు వచ్చారు. అప్పటికి యాకోబు, దేని బిడ్డరా ఏసావు ఉన్నారేమో నాకు తెలీదు. నీ పిల్లల పిల్లలను చూసా. ఎందుకు? అబ్రహాముకి ఏం చెప్తే అది చేస్తున్నాడండి. మాట విన్నాడు. మాట వినకపోతే అతని కన్నుల ఎదుటే. కాబట్టి మన కళ్ళ ఎదుటే మనం ఎందుకు ఇంత బాధను అనుభవిస్తావు? నువ్వు ఎందుకు అనుభవించాలి? ఆ బాధను ఎందుకు అనుభవించాలి? నువ్వు నీ కళ్ళ ఎదుటే నీ కుటుంబం అభివృద్ధి, నీవు అభివృద్ధి, నీ సంఘ అభివృద్ధి నువ్వు చూడాలి. రాజన్న గారు ఆయన కళ్ళతో చూస్తున్నాడు. ఏ విధంగా ఆయన కుటుంబము, ఆయన సంఘం దీవించబడుతుంది ఆయన కళ్ళతో చూస్తున్నాడు. ఆత్మీయ తండ్రి. ప్రపంచంలో అటువంటి వాళ్ళు కొంతమందే దొరుకుతారు. గొర్రెల్ని కాపాడుకుంటా, గొర్రెల కోసం కన్నీరు గారుస్తా. అందుకనే మంచి ఒక ఆమెనింది, ఒక అక్క టీచర్ అమ్మి అనా, మంచి సంఘ కాపరి. యాడకు బాడు ఆయన పసుకో ఉంటాడు సంఘాన్ని, కళ్ళతో చూస్తున్నాడు. సంఘ విశ్వాసులు, కుటుంబము, సంఘ అభివృద్ధి చెందడము ఎంత సంతోషమో. 10 ఏళ్ళు పెద్ద ఆయన దగ్గరకు వచ్చి ఈ మధ్య ఆశీర్వదిస్తున్నాడు ఎక్కువగా. లాస్ట్లో ఏమంటాడు? మిమ్మల్ని దీవించి కాపాడి ఆశీర్వదించును గాక. ఎందుక? కొడుకు, కోడలు, అల్లుడు, కుమార్తె, కుమార్తె గర్భఫలము, మందిరము, సంఘాలు, మాలాంటి చిన్న చిన్న దేవుని సేవకులు. నా దేవుడు నన్ను ఎంత నా బిడ్డల్ని నేను ఆశీర్వదించాలి. కళ్ళ ఎదుటే, నీ కళ్ళ ఎదుటే నీ కుటుంబము, నీ సంఘము, నీ మందిరము ఇలాగ ఉండడం నీకు ఇష్టమా? ఎంత చెప్పినా మందిరంలో ఎవరైనా ప్రార్థన చేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ చేస్తున్నారా? ఎవరైనా చేస్తున్నారా ప్రార్థనలు మందిరంలోకి వచ్చే? ఎవరిని చేస్తున్నారా? ఎవరైనా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారా? ఎంత చెప్పినా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజుకైనా ఇకనైనా 10 నిమిషాలు 15 నిమిషాలు అలవాటు చేసుకుని మందిరంలోకి వచ్చి ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని, నా మందిరాన్ని, నా సంఘాన్ని ఆశీర్వదించు ప్రభువా. లేదంటే నీ కళ్ళ ఎదుటే ఆడి ఇల్లు కట్టుకోమన్నారు మమ్మల్ని. ఏడా సారక్కోలు ఇంటి వెనకాల పొక్కులను తీసుకొచ్చి కొట్టారు. ఏమండి కడతా ఉన్నారు. నీ కళ్ళ ఎదుటే ఈ మందిరం ద్వారా నువ్వు విన్న దీవెనలు పొంది ఉంటావో. నీ కళ్ళ ఎదుటే, మన కళ్ళ ఎదుటే మనము అబ్రహాము ఏ విధంగా ఆశీర్వాదాలు చూశాడో మనం కూడా అలాగా చూచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నందప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. మన కళ్ళ ఎదుటే
నా దైవజనుడు, నా దైవజనుడు. ఆయన కంటితో చూశాడయ్యా ఆయన బిడ్డల యొక్క ఆశీర్వాదం, ఆయన కంటితో చూశాడు ఆయన మందిరాన్ని. ఇంకో విషయం తెలుసా, పాస్టర్ గారికి రెండు కళ్ళు కనిపి తెలుసా మీకు? మేము చాలాసార్లు మాట్లాడుకుంటా ఉంటాం. కుమారుడంట ఆయన, ఒక్క నిమిషం, ఒక నిమిషం. కుమారుడు జాన్వేసులే అంట రాజన్న గారు చెప్పారు. రెండు సార్లు తిరుపతికి తీసుకుపోయాడంట, తిరుమల వాళ్ళు ఉచితంగా కంటికి ఆపరేషన్ చేస్తానంటే. ఒకసారి పోతే టైం అయిపోయింది వెళ్ళిపోమ్మనంట ట్యాక్సీ తీసుకుపోతే. రెండోసారి ఏదో మొత్తం మీద మధ్యలో ట్రాఫిక్ జామ్. ఒకసారి వెళ్ళారు హాస్పిటల్ పోయేటప్పుడు టైమింగ్ అయిపోయింది, రెండోసారి పోతే ట్రాఫిక్ జామ్. మూడోసారి నెల్లూరులో ఏడో కళ్ళు రెండు ఆపరేషన్ చేశారు. అంతోన్ మేరక్ గారికి తెలుసుంటుంది విషయాలన్నీ. ఆమె కళ్ళతో మందిరాన్ని చూస్తుంది. నేను రాజన్న ఇద్దరం కూర్చున్నప్పుడు లేదంటే బ్రదర్స్ కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నా, పాస్టర్మ్మ గారు మందిరాన్ని చూశారు, కుమార్తె యొక్క వివాహాన్ని కళ్ళతో చూసింది, కుమారుడి యొక్క వివాహాన్ని కళ్ళతో చూసింది, కోడల్ని చూసింది, అల్లుడిని చూసింది, మనవణ్ణి రేపు మనవరాలను చూడబోతుంది ఆమె కళ్ళతో. ఆమె కళ్ళ ఎదుటే ఎందుకు దేవుడు ఆమెను బతికిచ్చాడు? మూడు నెలలకు ఒకసారి రక్తం అదిగో అప్పుడప్పుడు బొప్పాయి ఎగ్ కావాలని చెప్తే ఒకసారి బొప్పాయి ఎగ్ కావాలని సందమ్మ వీళ్ళు పంపించారే అమ్మా, నిజమా కదా? కళ్ళ ఎదుటే బిడ్డలు సంతోషంగా తిరుగుతూ ఉంటే నీ కళ్ళ ఎదుట నీ కుటుంబం ఎలాగుంది, నీ మందిరం ఎలాగుంది, నీ సంఘం ఎలాగుంది. అందుకనే మనం ఏందిరా ఈ మందిరం ఇట్టుందని చెప్పి ఆ చీటీ డబ్బులతో మందిరాన్ని బాగు చేసాం, టైల్స్ వేపిద్దాం అనుకున్న రాజన్న గారు వద్దన్నారు. 43,000 వచ్చే ఎక్కువ రాల డబ్బులు, నల్ల 4-5 లక్షలు వచ్చాయనుకున్నారేమో, 43,000కి రెండు బాక్సులు వస్తాయి టైల్స్. అది పరిస్థితి. ఏంద్రా మందిరం పెట్టిందనుకోండి, ఇది రాజమ్మ గారు డబ్బులు తీసుకున్నాం, కొంత డబ్బులు పెట్టి బాగు చేసాం, ఇది ఒక 5,000. మన కళ్ళ ముందే టైపోకూడదు మందిరం. నీ కళ్ళ ఎదుటే మన కళ్ళతో మనం చూడాలి దేవుడి మందిరం కట్టించినట్లుగా, మన సంఘ బిడ్డలు దీవించబడినట్లుగా. హల్లెలూయా. రేపది వాగ్దాన సందేశం కావాలా వద్దా? కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. వాగ్దాన సందేశం రేపు వాగ్దానములు. నందప్రసాద్ గారు దైవజనులు, రాజన్న గారు డిఎల్ నిర్మల్ రాజన్న గారు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా, ఆయన సంఘాన్ని దీవించినట్లుగా అంత దినాల్లో మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నందప్రసాద్ గారు ప్రార్థిస్తారు. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయమందు నీ లేఖన భాగములను ధ్యానం చేయగా మా ఎదుటకి నీవు తీసుకొచ్చిన నీ లేఖన భాగములను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. అవును ప్రభా, నీవు చెప్పిన ఆజ్ఞలు, మాటలు, నియమములు మేము వినకపోతే శపింపబడతామని సెలవిచ్చావు. అవును, ఇప్పటి వరకు ఏ విషయాల్లో మేము తప్పిపోయామో, ఏ విషయాల్లో నీ మాట వినకుండా అయా మేము శపింపబడ్డామో, కానీ ప్రభా మమ్మల్ని నీవు మరణమునకు అప్పగించక ఈనాడు వరకు మమ్మల్ని సజీవంగా ఉంచావు. ఈరోజు నీ లేఖన భాగముల ద్వారా గుర్తు చేశావు, నీ మాట వింటే మేము ఆశీర్వదింపబడతాం, నీ మాట వినకపోతే మేము శపింపబడతామయ్యా. అయా నీ వాక్యంలో నీ మాట విన్న అబ్రహామును మేము చూసాం, నోవాహును మేము చూసుకున్నాం అయా తండ్రి. వారు ఆశీర్వదింపబడ్డారు, వారి కుమారులు ఆశీర్వదింపబడ్డారు, భూలోకమునే నింపేంతగా ఆశీర్వదింపబడ్డారు ప్రభా. అలాగే నీ మాటలు వినని నయోమి అయా తండ్రి జీవితాన్ని మేము చూసినప్పుడు తన కళ్ళ ఎదుటే కుమారులు భర్త చనిపోయి అయా తండ్రి ఎంతో వేదన,
ఎందుకంటే వాక్యము తెలిసి కూడా ఆ వాక్యానుసారముగా ప్రవర్తించని జీవితం. ఈరోజు మా జీవితాల్లో అయా నీవు చెప్పిన మాట వినకుండా మాకు మేమే కష్టాలు తెచ్చుకుంటున్నాం, నష్టాలు తెచ్చుకుంటున్నాం, వ్యాధులు తెచ్చుకుంటున్నాం ప్రభా. కానీ ఈరోజు నీవు మాట్లాడుతున్నావు, నీవెందుకు అంత బాధపడుతున్నావు, నీవెందుకు అంత దుఃఖపడుతున్నావు, నీవు నా మాటింటే సురక్షితంగా ఉంటావు కదా, నీవెందుకు మొత్తం తిరుగుతున్నావు, నా పాదముల దగ్గర కూర్చోవాలి కదా అని నీవు ఈరోజు మాతో మాట్లాడవు. అవును ప్రభా, అయా నీ మాట ప్రకారం మేము జీవించుటకు ఇష్టపడుతున్నాం తండ్రి. ఈ మందిరమును దీవించండి, ఈ ప్రాంతాన్ని దీవించండి, ఈ ప్రాంతంలో నివసించుచున్న వారి మనోనేత్రములు వెలిగించయా. అయా తండ్రి, ఎంతోమంది నిన్ను నమ్ముకున్న ప్రజలే ఈ ప్రాంతంలో ఉన్నారు, కానీ ఉదయకాల సమయం మందు ఐదుగురే వస్తున్నారు. ఇదిగో సంఘ కూడికలో కూడా ప్రభా ఎక్కువ మంది లేరు. అయా తండ్రి, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా కూడా నీ మందిరములకు రాలేని పరిస్థితి ప్రభా. కడవరి దినములలో వాక్యము వినబడదని, సంఘములు మూతబడతాయని, వాక్యము అసలు ఎక్కడ ఏ ప్రపంచ ఏ మూలన కూడా వినబడదని నీ వాక్యంలో రాసిపెట్టావు. ఇదిగో ప్రభా, నీ మాటలు జీవమని, నీ మాటలు అయా ఆయుష్ అని యోహాను సువార్త 63వ వచనంలో నీవు రాసిపెట్టావు ప్రభా. ఈరోజు ఆ మాటలు మరుగవక మునిపే మా ప్రాంతాన్ని ఆశీర్వదించు, మా కుటుంబాలను ఆశీర్వదించయా, మా సంఘాలను ఆశీర్వదించు ప్రభా. మీకు స్తోత్రములు. ఇదిగో అయా తండ్రి, మమ్మల్ని నడిపిస్తున్నా, మమ్మల్ని కాస్తున్నా, తమ జీవితమును బలిపీఠం మీద దారబోస్తున్న నీ సేవకుడు, నీ హృదయానుసారుడు అయా తండ్రి, మా అక్క సంఘ కాపరి అయా, మా ఆత్మీయ తండ్రి రాజన్న గారికి మీరు వాగ్దానం చేశారు కదా అయా, అంత్య దినములలో నేను మిమ్మల్ని హెచ్చిస్తానని. ఆ వాగ్దానమును మేము కూడా స్వతంత్రించుకునేటట్లుగా కృప చూపించండి ప్రభా. మా కండ్ల ఎదుటే మా కుటుంబం, మా కండ్ల ఎదుటే మా తండ్రులు, మా కళ్ళ ఎదుటే కుమారులు, కుమార్తెలు, సహోదరులు, సహోదరీలు నాశనమైపోతుంటే ఏమీ పట్టలేని పరిస్థితి ప్రభా. అలా కాకుండా ప్రభా, సమయం ఉండగానే అయా అన్నా నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్టుగా మేము కూడా అనుదిన జీవితంలో కొంత సమయం నీ సన్నిధిలో గడిపి అయా ఒక్కరిని చూపిమంటున్నావు ఈ ప్రాంతంలో. ఒక్క నీతిమంతుడుంటే రక్షిస్తాను యిర్మీయా అని యిర్మీయాతో నీవు మాట్లాడావు కదా ప్రభా, అలాంటి నీతిమంతులను లేవనెత్తాయా. మీకు స్తోత్రములు. మా సంఘాన్ని కదిలించండి అయా. 15 సంవత్సరాల నుంచి వింటున్నారయా నీ వాక్యం, కానీ విన్న వాక్యం అంతా కూడా ఎటెళ్ళిపోతుందో ఆ వాక్యానుసారముగా ప్రవర్తించాలి ప్రభా. అప్పుడే మేము ఆశీర్వదింపబడతాం, అప్పుడే నీ రాజ్యంలో మేము ఉంటాం ప్రభా. మీరు కనికరించండి, సహాయం చేయండి. ఎదుగుదల లేని చెట్లు వలె ఉండిపోయాం, అయినను ప్రభా కదిలింపు లేదు అయా. నీ సన్నిధిలో అయా తండ్రి ఎటుపట్టే అర్థం మేము ప్రవర్తిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. మీరు కీర్తనల గ్రంథంలో రాసిపెట్టారు అయా, గడగడ వణుకుచు నన్ను మీరు ఆనందించి సంతోషించి నన్ను సేవించాలని. నీ వాక్యం విన్నప్పుడు, నిన్ను ప్రార్థించినప్పుడు ఆ వణుకు మాకు కలగడం లేదు ప్రభా. మీకు స్తోత్రములు అయా తండ్రి. మీరు శరీరధారి అయి లేకపోయినా పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో సంచరిస్తున్నారయా. అయా మేము భయభక్తులతో ఉండాలి అయా. చూపులు, తలంపులు, వాక్కు, క్రియలు, నడత, ప్రవర్తన, పడక శైలి మీరు సరిచేయండి ప్రభా. మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, కూడుకున్నప్పుడే అయా మీరు కదిలించండి, మీరు అంతరంగాలను వెలిగించండి, మీరు తాకండి అయా, మీరు వెలిగించండి, మీరు కదిలించండి. కళ్ళ ముందే కుటుంబం నాశనమైపోతుంటే తినుచు, త్రాగుచు, నిద్రించుచు, కట్టుకొనుచు ప్రభా సుఖించే దినములు కాదు ప్రభా. ఇవి ఇవి రోధించే దినాలు, ఇవి లంగలార్చే దినాలు ప్రభా. మీకు స్తోత్రములు. అవును ప్రభా, దైవ సేవకుడు మొరపెట్టినప్పుడు దైవ సేవకుడికి ఇచ్చిన భారమును బట్టి 21 దినాలు నీ సన్నిధిలో మొరపెడితే అయా తండ్రి, ఒక్కరికి కూడా ఆ సూచనలు కూడా కనబడలేదు ప్రభా.
మీరు మమ్మల్ని కాపాడారు, సంరక్షించారు. మా ప్రాంతాన్ని గేట్లతో బంధిస్తే గేట్లను కూడా ఎత్తికెళ్ళిపోయారు ప్రభా. మేము చేసిన ప్రార్థనని నువ్వు ఆలకించావు మా పక్షంన. కానీ మా శక్తి కాదు, మా భక్తి కాదు, మా యుక్తి కాదు ప్రభా, కేవలం నీవు మమ్మల్ని కనికరించావు. క్షమిస్తున్నావు ప్రభా, ఇంకా మారుతారు, ఇంకా మారుతారు, ఇంకా మారుతారని. ఆ మార్పును, ఆ సహనమును అయా మేము నిర్లక్ష్యం చేయక నీ సన్నిధిలో సమయం ఉన్నప్పుడే, ఇదిగో ప్రభా నష్టము జరగకముందే మా ఎదుట, అవమానము కలగక మునిపే మాకు నీ సన్నిధిలో మరపెట్టుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. ప్రభా దీర్ఘాయువునివ్వండి మా సంఘస్థులకు. ఏ ఒక్కరు కూడా తన దినములకు ముందుగానే చనిపోకుండా కాపాడండయ్యా. బుద్ధిహీనంగా తిరగకుండా కాపాడండయ్యా. వారి భక్తిహీనతను క్షమించండయ్యా. వారి పాపమును క్షమించండయ్యా. వారిని మీ రక్తంతో కడగండి, మీ ఆత్మ చేత అభిషేకించండి ప్రభా. నీ సన్నిధికి సమకూర్చండి ప్రభా. నీ సన్నిధిలో చేరి నీ వాక్యమును ధ్యానం చేయుటకు కృప చూపించండి. మరియా ఎంచుకున్నట్టుగా మేము కూడా ఉత్తమమైనది ఎంచుకోవడానికి కృప చూపించండి. భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, ప్రళయం రాబోతుంది ప్రభా. అయా తండ్రి, రాకమునిపే, కలగకమునిపే నీ సన్నిధిలో మరపెట్టేవారమే మేము ఉండినట్లుగా కృప చూపించండి. దైవ సేవకుని కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఇదిగో మా కళ్ళతో మేము చూస్తున్నాం. మేమే ఆ పనులకు కూడా తిరిగాం. మేమే ఆ పెళ్ళిళ్ళు మా కళ్ళతో చూసాం ప్రభా. నీవెంతగా ఆశీర్వదించావో అయ్యా తండ్రి. గొప్ప అల్లుణ్ణిచ్చావు ప్రభా, ఆత్మీయత కలిగిన అల్లుణ్ణి, ఆత్మీయతలో ఎదిగే కోడల్నిచ్చావు. మా కుటుంబ వారి కుటుంబంను మా కళ్ళ ముందు నీవు ఆశీర్వదించావు. ఎప్పుడో చనిపోతుందన్న ఆత్మీయ తల్లి బ్రతికింది ప్రభా. ఈ రోజు సజీవంగా ఉంది ప్రభా. కళ్ళతో చూసింది నాయనా. అవును ప్రభా, అలాగా మా కుటుంబం ఆశీర్వదింపబడాలి ప్రభా. అలాగా మా కుటుంబం దీవించబడాలయ్యా. మా తల్లిదండ్రులు ఆశీర్వదించబడాలి. మా చిన్న బిడ్డలకి మంచి భవిష్యత్తు కలగాలి. యవనస్తులు మారాలి. చూడాలి యవన స్త్రీలకు వివాహము జరగాలి ప్రభా. విశ్వాసులతో వివాహం జరగాలి. అన్నిలతో కాదయ్యా, మా కళ్ళతో మేము చూడాలి. కృప చూపించండి, సహాయం చేయండి అయ్యా. మేము ఈ సన్నిధిలోకి వచ్చి వాగ్దానం చేయాలి. ఇదిగో మా కళ్ళ ముందే ఈ సంఘాన్ని కొట్టివేస్తారంట ప్రభా. అయ్యా మేము తినుచు త్రాగుచు నిద్రించుచున్నామే, కానీ నీవు ఈ పాడైపోయిన గుడారంలో నివసించుచున్నావని ఆనాడు హగ్గై ద్వారా నీవు మాట్లాడావు. ఈరోజు పెందల కడే లేచి ప్రవర్తన పంపిస్తున్నావు. మూడు సంఘాల్లో పరిచర్య చేస్తూ కూడా ఓపిక తెచ్చుకొని లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు నువ్వు జరిగించు ఆపకు. అయ్యా ఉదయకాల ప్రార్థన నువ్వు ఆపకు, రద్దు చేయబాక, నువ్వు జరిగించు అని నాకు ఫోన్ చేశాడు. ఎందుకంటే గొర్రెలు నశించిపోతున్నాయన్న భారం. అయ్యా తండ్రి మీరు కదిలించండి సంఘ విశ్వాసులను. మీరు మాట్లాడండి, తప్పిపోయిన వారిని రక్షించరా, వెతికి రక్షించరా, మార్చరా తండ్రి. సహాయం చే ప్రభా. నీ చేయిని వారు విడిచిపెడుతున్నారు, నీవు పట్టుకో ప్రభా ఆ చేయిని. లోబడని వల్ల నీ ప్రజలను లోబడేలాగా చేస్తావని వాగ్దానం చేశావు. కఠిన హృదయమును నేను మాంసపు గుండెగా చేస్తానని వాగ్దానం చేశావు. నీ వాగ్దానములన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి కదా ప్రభా నీ వాక్యంలో. ఇదిగో ఆ వాగ్దాన ఫలమును మేము అనుభవించాలి. మా కళ్ళతో మేము చూడాలయ్యా మా తండ్రుల మార్పును, మా తల్లుల మార్పును, మా కుమారులు కుమార్తెలు చిన్న బిడ్డల మార్పును మా కళ్ళతో మేము చచ్చిపోకమునిపే చూడాలి ప్రభా. అయ్యా అంతము రాకమునిపే మేము చూడాలి ప్రభా. అలాగ మమ్మల్ని ఆశీర్వదించయా అయ్యా. ఈ యొక్క ప్రాంతంలో ఉన్న దురాత్మలను పారద్రోలండి. తాగుబోతు దురాత్మ, మద్యపానం ధూమపానపు దురాత్మలను పారద్రోలండి. కృప చూపించండి అయ్యా తండ్రి. మూసుకొని పోయిన గర్భఫలములను తెరవండి ప్రభా. శపింపబడిన ఇండ్లను మీరు ఆశీర్వదించండి ప్రభా. మీకు స్తోత్రములు. శాపం అనుభవిస్తున్నామయ్యా మా కుటుంబంలో మేము. అయ్యా ఆ శాపమును తొలగించండి, ఆ శాపమును తీసివేయండి ప్రభా. మీకు స్తోత్రములు. ఆశీర్వదించండి, మేము ఆశీర్వాదములు అనుభవించాలి ప్రభా. పట్టజాలనంత ఆశీర్వాదములు మేము అనుభవించాలయ్యా ఈ లోకంలో. అయ్యా నీవు రక్షింపనేరకుండానట్టుగా నీ చేయి కొరచకాలేదు. మా పాపమే మేము ఒప్పుకుంటున్నాం, మా లోబడిని తత్వమే మేము ఒప్పుకుంటున్నాం. సిద్కియా మాట వినలేదు, మేము కూడా నీ మాట వినలే, అందుకే ఆశీర్వదించబడలా. ఈరోజు
నీ మాట విని మేము ఆశీర్వాదమును చూడాలి, రుచి చూడాలి ప్రభా. మీకు స్తోత్రములు. వృద్ధులున్నారు, వృద్ధులు చనిపోక మునిపే వారి కుటుంబంలో తదనంతరాన్ని చూడాలి. అబ్రహాము చూశాడు ప్రభా, మా దైవ సేవకుడు చూస్తున్నాడు ప్రభా. అలాగ మేము కూడా చూచేవారంగా ఉండినట్లుగా కృప చూపించమని వాక్యం అందించిన మీ ప్రియదాసుడు అన్నగారిని మీరు తాకండి, స్వస్థపరచండి ప్రభా. రేపు ఉదయకాలం మొదటి నెల అయా తండ్రి, నెల మొదటి దినమున నీ సన్నిధిలో వాగ్దాన సందేశం ఇవ్వాలి. మీరు శక్తినివ్వండి, ఆ జలుబును కంట్రోల్ చేయండి. మీకు స్తోత్రములు. తట్టుకునే శక్తిని మీరు దయచేయండి. నీ ఉదయకాలమున బలముతో మెలకువతో ఆత్మపూర్ణులై నీ సన్నిధికి వచ్చి నీ వాగ్దానములను చేయుటకు మీరు ఎన్నుకోండి. తన ఆలోచనను తీసేయండి, తన తలంపును తీసేయండి. మీ ఆలోచనతో నింపండి, మీ తలంపులతో నింపండి. మీరు మాట్లాడండి సంఘముతో ప్రభా. కృప చూపించండి కుటుంబమును. అయా చిన్నసారమును జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానమునివ్వండి, శక్తినివ్వండి అయా తండ్రి. కొన్ని సంవత్సరాలుగా ప్రభా అయా జ్ఞానము లేక అయా తండ్రి 3 మందిరాలను నడిపించే స్థితిని ఇంకా గుర్తించలేక ప్రభా అయా తండ్రి, ఆ కళ్ళును మీరు తెరిపించండి, ఆ మనోనేత్రములు తెరిపించండి, జ్ఞానమును దయచేయండి ప్రభా. 3 సంఘములను నడిపించాలన్న శక్తి, పరిచర్య ధర్మమును జరిగించాలన్న భారమును మీరు కలుగు చేయమని, ఇద్దరు బిడ్డలకి మంచి భవిష్యత్తును మీరు దయచేయమని. స్కూల్కి వెళ్ళుచుండగా ప్రభా అయా కరోనా వ్యాధి, ఏ వ్యాధులు ఏ అంటురోగాలు అంటకుండా మీరు కృప చూపించండి, సహాయం చేయమని అయా. ఇదిగో మమ్మల్ని మరలా చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, పేరు పేరున ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. కుటుంబంలో ఏ నష్టము జరగకుండా, ఏ అవమానముతో కుటుంబము అయా కృంగదీసుకోకుండా అయా తండ్రి, నీ రెక్కల నీడల క్రింద మహోన్నతుని చాటున కుటుంబము నివసించుటకు కృప చూపించండి. అయా ఆహారం ఇచ్చారు, ఇదిగో ఈ నెల రోజులయ్యా అయా తండ్రి, ఈ 10-9 మాసములు సజీవంగా కాపాడారే. 3 పుట్ల అయా కుతికిల దాకా అన్నం పెట్టారు ప్రభా, మాంసారంతో మమ్మల్ని పోషించారు ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇదిగో ఆర్థిక సమస్యలను కుటుంబంలో మీరు తీర్చేయండి, మీరు సహాయం చేయండి అయా తండ్రి. ఇదిగో మీరు సహాయం చేయమని, వ్యాధిగ్రస్తులను బాగు చేయమని ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి బ్రతములు అడిగి వేడుకునుచున్నాను తండ్రి. ఆమేన్. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు, చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు, హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే, చెరగని దివ్య రూపం ఇది నీ బాహుబంధాల అనుబంధ మాతేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. దేవుని ప్రేమ హృదయంలో నీకు మధురంగా ఉనిందనుకో, దేవుని ప్రేమతో నింపబడితే అప్పుడు అసూయ, ద్వేషము, కక్ష ఇవన్నీ కూడా మనం మర్చిపోతాం, దేవుని మాటకి లోబడతాం, వ్యతిరేకించాం. అప్పుడు చూడు నీ కుటుంబము, అప్పుడు చూడు నీ వ్యక్తిగత జీవితము. ఛాలెంజ్ చేస్తావు, అంతే, ఛాలెంజ్ చేస్తావు. యా నీ వ్యక్తిగత జీవితంలో ఛాలెంజ్ చేస్తావు అంతే. సాతానుడు
ఉచ్చబోసుకుని వెళ్ళిపోవాడు అంతే, వాడు నీ దగ్గరకు రాడంతే. రే వాడితో పని కాదురా నాయన, వేరే వాడిని చూసుకుంటాం పారా. వాడు దేవుడు మాట ప్రకారం జీవిస్తున్నాడు రామే, వీళ్ళతో మనకి పని వద్దురా నాయన. వదిలి వెళ్ళిపోతాడంటే యోబును వదిలి వెళ్ళిపోయాడు, వదిలి వెళ్ళిపోయాడు అంతే. దేని బిడ్డ సహోదరులు, ఎంతో భారంతో దేవుని పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది. అతను ప్రార్థన చేస్తుంటే మీ మీదకేమో కానీ నా మీదకి వచ్చింది. అందుకని నాకేం అర్థం కావట్లా, ఎందుకంటే నేను అటువంటి మరి ఆ యొక్క మరి ఫెలోషిప్లో నుంచి వచ్చినాడు కాబట్టి, కాకుంటే ఇక్కడ మనం అలాగ ప్రవర్తించకూడదు. కాబట్టి మరి సహోదరులు అలాగ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ అల్లాడిపోతుంది ఇక్కడ అంతే. భాషలు వస్తున్నాయి నాకు, మాట్లాడకుండా కంట్రోల్ చేసుకున్నీ ఖరాబాలా భాషీరా, గందరగోళం అయిపోతారు మీరు, ఏంది రాయితను ఇలాగ ప్రవర్తిస్తున్నాడేమో అని. కాబట్టి ఎంతో వేదనతో సహోదరులు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ నీ మీదకు వస్తున్నప్పుడు, దేవుని ఆత్మ నిన్ను నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభా నేను కూడా ప్రభా, నేను కూడా ప్రభా, నేను కూడా ప్రభా, ఒక రోషంతో ఒక రోషంతో ఒక రోషంతో ఒక సమరయ స్త్రీలాగా నేను కూడా వదిలిపెట్టి వదిలిపెట్టి నా ప్రాంతాన్ని నీ కోసం తీసుకువస్తాను ప్రభా. కన్నీరు గర్చి ప్రార్థించి మందిరం పట్టకూడదు అలాగా నా నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఎందుకు తీస్తాడు మందిరాన్ని? నా మందిరం మీ మధ్య ఉంచదనో. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన ప్రేమయు, పరిశుద్ధాత్మాదరణ, దేవుని సహవాసము సదాకాలం మనకు తోడై మన కళ్ళ ఎదుటే దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకందరికి యేసు ప్రభు నామమున వందనాలు. రేపు ఉదయకాలం 5 గంటలకి మనం ప్రార్థనలో కూడుకున్నాం, 5:40కి ఆపబడుతుంది. కాబట్టి మన వాళ్ళందరినీ 1వ తారీఖు తీసుకురండి, వాళ్ళకి వాగ్దానం ఇస్తాం. అదిగో నా దైవజనుడు, నా దైవజనుడు కళ్ళల్లో నేను సంతోషాన్ని చూస్తున్నా. 10 ఏళ్ళైంది ఈరోజు నా దైవజనుడు కళ్ళల్లో, నీ కళ్ళల్లో నేను సంతోషాన్ని చూస్తావు. తీసుకురా, మన వాళ్ళందరూ చెప్పండి, 1వ తారీఖు వాగ్దానాలు ఇస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.